పేదల బతుకులు ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల బతుకుడు కూల్చుడు కాదు, పేదల బతుకులు నిలబెట్టుడు. డూప్లికేట్ ఇది ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, డూప్లికేట్ ఇందిరమ్మ రాజ్యం ఇది. ఈ రేవంత్ రెడ్డి అన్న జొర్రిండి నడిమిట్ల ముఖ్యమంత్రి కావాలని అన్ని పార్టీలు తిరిగిండిన. ఓ ఆ ఏబీవీపీలోకి వెళ్ళి టీఆర్ఎస్ లో వచ్చిండు, టీఆర్ఎస్ లోకి వెళ్ళి తెలుగుదేశంలో దుంకిండు, తెలుగుదేశంలోకి వెళ్ళి కాంగ్రెస్ లో దుంకిండు. ఎండన్న దుంకుతాడు, ఎన్ని అబద్ధాలన్నా ఆడతాడు. ఇలా మనకు అర్థమైతే లేదా చెల్లె, గా ముసలికి ఇచ్చే పింఛన్ అన్న టైంకి వస్తుంది ఆ మునుపటి లెక్క. కేసీఆర్ ఇచ్చే 2000 కూడా చక్కగా వస్తలేదు, మధ్యలో 2 ఏళ్ళకి కొట్టిండు, మధ్యలో 2 ఏళ్ళు పింఛనే కొట్టిండు, అవి కూడా చక్కగా వస్తలేవు పింఛన్లు. 4000 నమ్మిచ్చిండు, ఇచ్చే 2000 కూడా చక్కగా ఇస్తలేడు. ఇస్తుండ కేసీఆర్ ఉంటే ఈ పాటికి రైతు బంధు పడకపోవునా, మీకు పడినా పడకపోవునా? ఫోన్ టింగ్ను మోగుతుండే పడి పైసలు పడి, ఇంత దేనికన్నా ఖర్చులకు వనకొస్తుండే కదా బాయికాడ. ఇవాళ అవి కూడా రాకుండా అయిపోయింది. రుణమాఫీ రుణమాఫీ అన్నాడు, అది సగం మందికి కూడా కాలే, చాలా మందికి అయింది, 12 మందికి కాలే, అన్ని ఉత్తమ ముచ్చట్లే. అయినా ఇవాళ మనం ఇక్కడికి వచ్చింది మీ భూములు కాపాడడానికి. మీ భూములు తప్పకుండా మేము కాపాడతాం. మొన్న కూడా మీరందరూ హైదరాబాద్కు నా దగ్గరికి వస్తామని అన్నారని మాణిక్రావు సాబ్ చెప్పిండు నాకు. నేనన్నా పాపం అంత దూరం వాళ్ళందరూ వచ్చి ఎందుకు, నేనే వాళ్ళ దగ్గరికి వస్తా మాణిక్రావు సాబ్ అని చెప్పినా, అందుకోసమే ఈరోజు మీ దగ్గరికి రావడం జరిగింది. ఇవాళ 80 ఎకరాల చెరువు ఉన్నది మన ఊర్లో. నేను మీ ఊరికి మీకు యాదకుందో లేదో 2 పనులు చేసిన. మీ చెరువుకు నేనే వచ్చి ఆ రోజు కొబ్బరికాయ కొట్టి మిషన్ కాకతీయలో మీ చెరువు మంచిగా చేపించిన. ఒకసారి నేను వచ్చినప్పుడు మీ ఊరోళ్ళు మాకు సబ్స్టేషన్ కావాలి సార్, కరెంట్ సరిగ్గా వస్తలేదు అంటే, మీ ఊరికి సబ్స్టేషన్ కూడా మన బీఆర్ఎస్ పార్టీ శాంక్షన్ చేసింది, నేనే శాంక్షన్ చేసిన. ఆ సబ్స్టేషన్ వచ్చినాక కరెంటు మంచిగా కాలే మీ ఊరికి? మరి ఇటు భూములన్నీ గుంజుకుంటే సబ్స్టేషన్ ఉండేం ఫాయిదా అవుతుంది, చెరువు ఉండేం ఫాయిదా అవుతుంది? బీఆర్ఎస్ పార్టీ ఏమో రైతులు బతకాలని చెరువు మంచిగా చేసింది, సబ్స్టేషన్ పెట్టించింది, కాంగ్రెస్ వాడు వచ్చి భూములు గుంజుకుంటా అంటుండు. గుంట నక్కోలు వచ్చిండు కొడుకులు, అయినా ధైర్యంగా ఉండండి, పోవు ఎట్లా పోతాయి, పోనిస్తామా మేం? ఎట్టి పరిస్థితుల్లో ఒక్క గుంట కూడా ఇక్కడ ముట్టనిచ్చే ప్రశ్నే లేదు, మీరు ధైర్యంగా ఉండండి. ఇప్పుడు ఫ్యాక్టరీ వస్తే ఏమవుతుంది, 2 రకాల కాలుష్యాలు ఉంటాయి, ఒకటి వాయు కాలుష్యం, 2 నీటి కాలుష్యం. ఫ్యాక్టరీలో వదిలే రసాయనాలు మన పెదవాకేలి మంజీరాలకు పోయి నీళ్లు కలుషితమవుతాయి. మరి భూములని పోయినకి ఊర్లో అయితే ఇన్నే ఉండాలి కదా మనం, ఆ గాలి అందులో నుంచి వచ్చే వాయు కాలుష్యంతో క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయి. భూములు పోయిన ఇండ్లలో బతకలేం మనం, ఆ రాత్రిపూట వదిలే పొగ, ఆ రాత్రిపూట వచ్చే చప్పుళ్ళు, దాంతో మీకు క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. 2 రకాల దెబ్బ తగులుతుంది, ఇటు వాయు కాలుష్యం, అటు నీటి కాలుష్యం. మీ ఊర్లో 130-140 బోర్లు ఉన్నాయి, 100-150 బాయిలు ఉన్నాయి. ఆ బాయిలలో నీళ్లు కలుషితమవుతాయి, బోర్లలో నీళ్లు కలుషితమవుతాయి, గాలి కాలుష్యం అవుతుంది, మంజీరా నది కాలుష్యం అవుతుంది, మన జీవితాలే ఆగమైపోతాయి. అంటే ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలి. భూములు పోయి ఇండ్లలో బతుకుడు కూడా కష్టమవుతుంది, ఈ దగ్గర ఫ్యాక్టరీలు పెట్టే ఆ పొగతో ఆ వాసనతో మీ ఆరోగ్యాలు మీ ప్రాణాలకు కూడా ముప్పు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో అందువల్ల మీరు ఐక్యంగా ఉండండి, 3 గ్రామాల ప్రజలు కూడా. ఎందుకంటే యాక్చువల్గా ఇట్లా భూమి ఉండదు, ఉపాధి కోల్పోయినప్పుడు 2013 భూసేకరణ చట్టం కింద 3 రకాల సాయం చేయాల్సి ఉంటుంది. మనం ఇచ్చేదే లేదు, కానీ మీకు మనసును బట్టి నీకు చెప్తున్నా, భూములు ఇచ్చేది లేదు, ఫ్యాక్టరీ ఇక్కడ పెట్టనిచ్చేది లేదు. కానీ దాని ఇంకో పద్ధతి కూడా మీకు తెలిసి ఉండాలి. కొంతమంది తెలియక అమాయకులు ఇప్పుడు ఆ మూసీ ప్రాజెక్టులో సంతకాలు పెడుతుండ్రు. ఏం బెదిరిస్తుండ్రు వాళ్ళకు, ఆయనతో డబుల్ బెడ్రూమ్ పోతుంది రా భయ్య, జల్ది సంతకం పెట్టని బెదిరిస్తే కొంతమంది చదువుకోనోళ్ళో తెలివనోళ్ళో సంతకాలు పెట్టిండాడు మూసీల. సంతకాలు పెడితే మీకు 25,000 బంపర్ ప్రైస్, ఇల్లు ఇస్తాం, 25,000 ఇస్తాం, పోన్ నెల కొడుతున్నాడు. వాస్తవానికి 2013 భూసేకరణ చట్టం ఏం చెప్తుందంటే, మనం ఇయ్యం మీ గురించి చెప్తలేను కానీ మీకు తెలిసి ఉండాలని చెప్తున్నా. 2013 భూసేకరణ చట్టం ఏం చెప్తుందంటే, ఎక్కడైనా భూసేకరణ జరిగితే అక్కడున్న భూమికి 3 అంతల విలువ కట్టియాలి. 1, 2, ఇంట్లో ఉన్న వాళ్లకు 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి పని కోల్పోతారు గనక మనిషికి 5 లక్షల రూపాయల డబ్బు ఇవ్వాలి. ఇంట్లో తల్లిదండ్రి ఇద్దరు కొడుకున్నారనుకో, ఇద్దరు కొడుకులకు 5 ఇవ్వాలి,
తల్లిదండ్రికి 5 ఇవ్వాలి. 18 ఏళ్ళు నిండిన బిడ్డ ఉంటే బిడ్డకు కూడా 5 లక్షలు ఇవ్వాలి. 2. 3వది, అన్ని వసతులతో కూడిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టియాలి. ఇల్లు కట్టియాలి, ఇంట్లో ఆడపిల్ల మగపిల్ల తల్లిదండ్రికి మనిషికి 5 లక్షలు ఇవ్వాలి. ఉన్న భూమికి 3/3 డబ్బు కట్టియాలి. ఇది చట్టం ఉంటుంది యాక్చువల్గా. కొంతమంది తెలిసి తెలియక రాత్రి ఆయన తిన్న ఎవరన్నా ప్రలోభాలకు గురి చేస్తే 15 లక్షలకు సంతకం పెట్టింది అనుకో, ఆగమాగం అవుతుంది ఎట్టి పరిస్థితుల్లో. ఇంకోటి కూడా ఏముంటుంది, ఫార్మాసిటీ అయినా కంపెనీలు అయినా ఎక్కడ పెట్టాలి, పొరంబోకు భూములల్లా, పంట వండని భూములల్లా, రాళ్ళల్ల రప్పలల్లా, గుట్టలల్లా, ఎక్కడ ఏ వసతి లేని కాడ పెట్టాలి. మీ దగ్గర బంగారముల బావి నిండా నీళ్లున్నాయి, దంగదు. మోటార్ పెడితే నీ బావి దంగది, నీ బోరు దంగది. 3 పంటలు పక్కా పండేటువంటి భూములు ఇవి. ఇటువంటి చోట ఫ్యాక్టరీలు పెట్టరు. పెట్టినా కేంద్రంలో ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ రాదు, కోర్టులు ఒప్పుకోవు, గ్రీన్ ట్రిబ్యునల్ ఒప్పుకోదు. అవి న్యాయం అనేది ధర్మం అనేది ఉంటుంది. అయితే మీరు పేదవాళ్ళు, చదువుకోని వాళ్ళు, రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నవాళ్ళు కనుక మేం మీకు అండగా నిలబడతాం. మీ తరఫున ఏ కోర్టులు కొట్లాడాలన్నా ఎక్కడ కొట్లాడాలన్నా మేం కొట్లాడి ఈ రేవంత్ రెడ్డి మెడలు వంచి మీ భూములు కాపాడతామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. ఇంకోటి ఏంటంటే, మీరు మంచిగా సంధాయించుకోవాల్సింది, ఆల్రెడీ ఆడ 15,000 ఎకరాల భూమి తీసి పెట్టి ఉన్నది ఫార్మాసిటీకి. దానికి అన్ని అనుమతులు వచ్చినాయి, గ్రీన్ ట్రిబ్యునల్ అంటే పర్యావరణ అనుమతి వచ్చింది. అక్కడ 0 ఎఫ్లియన్ ప్లాంట్స్ పెట్టిండ్రు, రోడ్లు వేసిండ్రు, అన్ని ఇట్లా వంట వండి తయారున్నది, వడ్డిచ్చుడే ఉన్నది. గాడ పెట్టుకోక గీడికి వచ్చుడు ఎందుకు, ఆడ అంత తయారున్నది కదా. మరి ఆడ అంత తయారున్నది కేసీఆర్ తయారు చేసి పెట్టిందేమో, దాన్ని అమ్ముక దొప్పుతా, ప్లాట్లు చేసి అమ్ముకుంటా, దాన్ని రియల్ ఎస్టేట్ బేరం చేసుకుంటా, ఈ ఇప్పుడు డప్పూర్ను ముంచుతా అంటే ఎట్లా, ఇది ఎక్కడి న్యాయం, ఆలోచన చెయ్యండి. అందువల్ల ఇవన్నీ మీకు అర్థమైతే ఏమైందంటే, మీరు కూడా ఎవరైనా వచ్చినా గట్టిగా మాట్లాడడానికి ఉంటుంది. ఇటువంటివి పెట్టినప్పుడు గ్రామసభ పెట్టాలి. గ్రామసభ పెట్టి గ్రామ ప్రజలందరూ ఒప్పుకుంటేనే పెట్టాలి. నువ్వు గ్రామసభ పెట్టవు, ప్రజల అభిప్రాయం తీసుకోవు, ప్రజా అభిప్రాయ సేకరణ జరగదు, ఆయనతో నోటీస్ ఇస్తావు, వచ్చి జల్దీ ఇయ్యండి అని నువ్వు బెదిరిస్తావా, ఇదేం పరిస్థితి. అందువల్ల మీరెవ్వరు ధైర్యాన్ని కోల్పోకండి, దయచేసి మంచిగా అన్నం తినండి. మీరు ఆయనతో టెన్షన్ పడి నిన్ననే మూసి ప్రాజెక్టులో ఒకరు చనిపోయినారు అన్యాయంగా. ఈ హైడ్రా అని పెట్టి ఆ కులగొట్టుడు పెట్టే రేవంత్ రెడ్డి ఇప్పటికి 4 ప్రాణాలు తీసాడు. ఈ కులగొట్టుడి మీద 4, ఒక ఆమె ఉరేసుకొని చచ్చిపోయింది, ఇంకొక ఆమె విషం జాగి చచ్చిపోయింది, 2 ముగ్గురు గుండె ఆగి చచ్చిపోయింది. నేనెందుకు చెప్తున్నా అంటే, మీ భూములు ఓనియం, మేము అడ్డం ఉంటాం తల్లి. వాడేమన్నా మిషన్ తెస్తాడా, ప్రొక్లైన్ తెస్తే దానికి అడ్డం నేను నిలబడ్డా. మా మీదకి వెళ్ళి రావాలి మిషన్, మీ మీదకి రావాలంటే మా మీద ఎక్కినాకనే మిషన్ మీ మీద మీ పొలాలకు రావాలి. మేము నిలబడతా కదా, మీరు భయపడాల్సిన అవసరం లేదు. అందుకే నేను ఎందుకంటున్నా అంటే, అనవసరంగా ఏదైనా టెన్షన్ పడి వాళ్ళని పానం మీద తెచ్చుకోకుండ్రి, ధైర్యంగా ఉండుండ్రి. బతికుండి కొట్లాడాలి, ధైర్యంతో కొట్లాడాలి తప్ప పానం తీసుకోవద్దు, ఆగమాగం కావద్దు. మేమందరం ఉన్నాం కదా మీకు, మీరెందుకు ధైర్యం కోల్పోతారు? అస్సలు ధైర్యం కోల్పోవద్దు. మొత్తం బీఆర్ఎస్ పార్టీ మీకు అండదండగా ఉంటుంది. మీరు ధైర్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అసెంబ్లీలో కూడా మాట్లాడతాం, రేపో మాపో ఎప్పుడు అసెంబ్లీ పెట్టినా మీ డప్పూరు గురించి నేను అసెంబ్లీలో గట్టిగా బల్ల గుద్ది ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తా, మీకోసం నేను కొట్లాడతా అసెంబ్లీలు అని కూడా చెప్తా ఉన్నా. అసెంబ్లీలో మాట్లాడతాం, హైకోర్టుకు పోతాం, గ్రీన్ ట్రిబ్యునల్కి పోతాం, ముఖ్యమంత్రి దగ్గరికి పోతాం. అవసరమైతే మిమ్మల్ని మాత్రం కాపాడటం. ఎవడన్నా ఏదైనా వచ్చిండనుకో, మా మాణిక్రావు సాబ్కో, మీ సర్పంచ్ సాబ్కో ఒక్క ఫోన్ కొడితే 2 గంటలు మీ ఊరికి వచ్చేస్తాం మేము. 2 గంటలు మీ ఊరికి వస్తాం. హైదరాబాద్కి వెళ్ళి ఇప్పుడు ఎంత, 1.5 గంటలు 2 గంటలు వచ్చింది. ఇలా 2 గంటల మీ ఊరికి వస్తాం, మిమ్మల్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. మీరు అస్సలు భయపడకండి, ధైర్యంగా ఉండండి. ధైర్యం మాత్రం కోల్పోవద్దు, ఎవ్వరు ధైర్యం ఏడవద్దు, ధైర్యం కోల్పోవద్దు. కొట్లాడదాం, కొట్లాడి పోరాడితే పోయేదేమి లేదు, బానిస సంకేళ్ళు తప్ప అన్నారు. అంతే తప్ప మనం పోరాడితే మనకు పోయేదేమి లేదు, మన భూములు మనకు దక్కుతాయి, మన భూములు మనకు దక్కుతాయి. తాతలు తండ్రుల నుంచి మీకు ఒక వారసత్వంగా వచ్చింది, మీరు మీ పిల్లలకి ఇవ్వాలని మీరు కలగంటున్నారు. మీ తాత తండ్రికి ఇచ్చిండు, తండ్రి మీకు ఇచ్చిండు, మీరు మీ పిల్లలకి ఇవ్వాలి తప్ప ఈ భూమిని గద్దల్లాగా ఈ రేవంత్ రెడ్డి తన్నుకపోతే ఊరుకోవడం అని మనందరం కూడా గట్టిగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఈ 3 గ్రామాల ప్రజలకు,
ముఖ్యంగా మనవి చేస్తా ఉన్నా, ఎవ్వరు కూడా అధైర్య పడకండి, గట్టిగా ఉండండి. ఇప్పుడు డప్పూర్లో 1465 ఎకరాలు తీసుకుంటామంటుందంట, మాల్గిలో 256 ఎకరాలు, వడ్డీలో 282 ఎకరాలు, మొత్తం కలిపి 2003 ఎకరాలు తీసుకుంటా అంటుండు. నేల్కలోలు కూడా వీరారెడ్డి సాబ్, నా ఊరు పోతలేదని గిట్ట అనుకున్నావు నువ్వు, దీని ఎఫెక్ట్ నీ ఊరికి కూడా ఉంటుంది. మొత్తం నేల్కల్ మండలం మీద ఉంటుంది, మంజీరా మీద ఉంటుంది. ఈ గాలి సిరితే మీకు ఇసరదా గాలి మీ ఊర్లలో? మొత్తం మండలం అంతా ఇసురుతుంది గాలి, మీ అందరి ఆరోగ్యం దెబ్బతింటది. నీళ్లు ఖరాబ్ అయితే నీ ఊరు నీళ్లు కూడా ఖరాబ్ అవుతాయి, మంజీరా నీళ్లు ఖరాబ్ అయితే మొత్తం మెదక్ జిల్లా ఖరాబ్ కాదా? మూసీని ఉద్ధరిస్తా అంటాడు, మంజీరానేమో పాడు చేస్తా అంటాడు, ఇది ఎక్కడ న్యాయమే? ఓ అదేమో మంచిగా చేస్తాడట మూసీని, చెయ్యి నేను వద్దంటలేం కదా, మా మంజీరాని ఎందుకు పాడు చేస్తావు, మా మంజీరాని ఎందుకు కలుషితం చేస్తావు, మా మెదక్ జిల్లాను ఎందుకు ఆగం చేస్తావని నేను అడుగుతా ఉన్నా, మా డప్పూరు ప్రజలను ఎందుకు ఆగం చేస్తావు అనేది నా ముచ్చట. పెట్టు రాళ్ల పొన్న పెట్టు, గుట్టల పొన్న పెట్టు, ఆల్రెడీ ఉన్న హైదరాబాద్ లో ఉన్న ఫార్మా సిటీలో అన్ని ఫ్యాక్టరీలు పెట్టు తప్ప మా తెరువు రాకు, మా ఉసురు ఓసుకోవద్దని చెప్పి నేను రేవంత్ రెడ్డికి మీ అందరి తరఫున మనవి చేస్తా ఉన్నా. మీరు అస్సలు అధైర్యపడదు తల్లి, నేను మళ్ళీ మళ్ళీ ప్రాణం పోతే ప్రాణం రాదు, ధైర్యంగా ఉండుండ్రి, మేమున్నాం మీకు. ఎవరు ఏడవద్దు, కొట్లాడాలి ఏడుస్తాం, మేము లేమా మీ అందరికీ? ఎంత దూరమైంది అంత దూరం కొట్లాడదాం, మీకేం ఖర్చులు కూడా మేము ఇదే నియం, మీ ఊరిని కాపాడతాం, మీ ప్రేమ కావాలంతే మాకు. మీరు ఐక్యంగా ఉండండి చాలు మాకంతే, మీరు ధైర్యంగా ఉండండి చాలు మాకంతే. మీ మధ్య ఎవడో ఒకటి మెల్లగా పుల్లబెట్టిళ్ళకి వెళ్ళి ఇద్దరిద్దరిని ఇచ్చగొట్టాలని చూస్తారు, అది ఇచ్చిపోకుండా అంటే విడిపోకుండా చూసుకోండి. ఐక్యంగా ఉంటే ఎవడు మన తెరువు రాలేడు, ఈ భూములు ముట్టలేడు, మీ భూములు మీకు కాపాడిస్తాం. వాస్తవానికి కేసీఆర్ గారు అయితే బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్టు కట్టి ఆ గోదావరి నీళ్లను మీ భూముల్లోకి తెచ్చేందుకు కూడా ప్లాన్ చేసిండు, దాని పనులు సగమంత అయినాయి, వీళ్ళు ఇప్పుడు ఆపేసిండ్రు ఆ బసవేశ్వర సంగమేశ్వర, ఆ పనులు జరిగినాయి. ఎప్పుడైనా కాలం కాకపోతే ఆ గోదావరి నీళ్లు తెచ్చి డప్పూరు చెరువులో పోయాలని చూసిండు కేసీఆర్. ఎప్పుడైనా 3 ఏళ్ళకి 4 ఏళ్ళకి కాలం పోతుంది, కాలం పోయినా గోదావరి నీళ్లను తెచ్చి డప్పూరు చెరువు నింపేటట్టు కూడా ప్లాన్ చేసిండు మన కేసీఆర్ ఉండగా. పనులు చాలా అయినాయి, ఈ కాంగ్రెస్ వాడు వచ్చి ఆ పనులు కూడా ఆగబట్టిండు. సరే చూసుకుందాం దాని సంగతి, అది కూడా మళ్ళీ మన టైం వస్తుంది మనం చేసుకుందాం. ఇప్పుడైతే మేము భూములు కాపాడాలి, మీ ఊరు కాపాడాలి, ఇది చెప్పడం కోసమే వచ్చినాం, మీకు ధైర్యం ఇవ్వడం కోసమే వచ్చినాం, ఏం దాకైనా కొట్లాడటం, డప్పూరు ప్రజలను కాపాడటం అని చెప్పి మనవి చేస్తూ జై తెలంగాణ.